తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తగిన సాక్ష్యాధారాలతో సహా శనివారం తెల్లవారుజామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, ప్రముఖ నటుడు, టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, కోడలు నారా బ్రాహ్మణి సిఐడి కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట నందమూరి కుటుంబ సభ్యులు ఒకరిద్దరు ఉన్నారు. తొలుత గన్నవరం విమానాశ్రయం వద్ద కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు బాలకృష్ణ. మరోవంక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. తొలుత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడానికి ప్రయత్నించినప్పటికీ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు. ఇంత జరుగుతున్నప్పటికీ నందమూరి కుటుంబ వారసుడు చంద్రబాబు మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్ధరాత్రి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఊసే ఎక్కడా వినిపించలేదు. చంద్రబాబు అరెస్ట్పై ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. అధికారిక ట్విట్టర్ అకౌంట్లోనూ ఎలాంటి పోస్టు కనిపించలేదు. గతంలో నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నాయకుడు వివరణలు చేశారంటూ వార్తలు వచ్చినప్పుడు జూనియర్ స్పందించిన విషయం తెలిసిందే. ఓ వీడియోను సైతం ఆయన విడుదల చేశారు. అప్పట్లో చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి ఓ మహిళపై విమర్శలు చేయడం అరాచక పాలనకు దారితీసినట్టవుతుందంటూ మండిపడ్డారు ఆయన. నారా లోకేష్ కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు తారకరత్న గుండెపోటుకు గురై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కనిపించారు. కళ్యాణ్ రామ్తో కలిసి బెంగళూరుకు వచ్చి మరీ కుటుంబానికి అండగా ఉన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మీద కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణాన్ని విడుదల చేసిన కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఆహ్వానం ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. నారా కుటుంబంతో కలవడం ఇష్టం లేకపోవడం వల్లే ఢిల్లీ వెళ్లలేదనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ మరింత బలపరిచినట్టే చంద్రబాబు అరెస్ట్పై ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. ట్వీట్ కూడా పోస్ట్ చేయలేదు. నారా కుటుంబానికి పూర్తిగా దూరం ఉంచినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భువనేశ్వరి విషయంలో స్పందించిన జూనియర్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్పై మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.